పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా రాబోతుందని తెలుస్తుంది. రచయిత కోన వెంకట్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాకి ఇంకా దర్శకుడు ఫైనల్ కాలేదట. ఇది జరిగితే ఇది మెగా అభిమానులకు శుభవార్తనే. మరి ఈ వార్త నిజం అవుతుందేమో చూడాలి. మరోపక్క పవర్ స్టార్ సైతం రీఎంట్రీ ఇస్తున్న వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. పింక్ తెలుగు రీమేక్ వచ్చిన సబ్ అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని వచ్చే ఏడాది కల్లా పూర్తయిపోతాయి. పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండడంతో దర్శకుడు డాలీ కూడా సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందన వచ్చిందని, అన్ని కుదిరితే సినిమా ఓకే అయి 2022లో వచ్చే అవకాశం ఉంది. అలాగే పవన్ ప్రస్తుత రీమేక్ ఫిల్మ్స్ పై కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నాడు.